వెల్కమ్ బ్యాక్ కుటుంబరావు గారు. సార్ చెప్పండి, అంటే విన్నారు చాలా మంది, ఇప్పుడు మీరు కూడా అన్నారు 3 నెలల నుంచి ప్రక్రియ ఉంటుంది, అదంత మాత్రాన ప్రాబ్లం ఏంటి, ఇది కామనే కదా అని మీరు కూడా ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు. చర్చలు ఉన్నాయి అనేక సందర్భాలు, చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు, అంటే భువనేశ్వర్ గారి యాత్ర కానీ లోకేష్ గారి యాత్రను కూడా ఆయనే చేయమని చెప్పి సలహా ఇచ్చారు, సరే చేశారా, ఇవన్నీ మీ అంతర్గత వ్యవహారం. నేను అనేది ఏంటంటే ఇక ప్రయాణం ఎలా ఉంటుంది, అంటే ఎలా వెళ్తారు, సర్వేల ఆధారంగానా, లేకపోతే మీ సోషల్ మీడియా వీక్ ఉందని చాలా మంది అంటూ ఉంటారు, అట్లా అన్ని డైరెక్షన్స్ లో వెళ్తారా, ఎట్లా ఉంటాయి సర్వీసెస్ ప్రయాణం? ఒకటి ఒకటి ఒకటి, దానికన్నా ముందు చాలా మంది కుటుంబరావు గారు వాళ్ళ కనిపిస్తే స్క్రీన్ లో, పొలిటికల్ క్వశ్చన్ కాదు ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, మీ గడ్డం గురించి అందరు అడుగుతున్నారు, విక్టరీ తర్వాత తీసేస్తారా లేకపోతే ఏమిటి అని ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసి చెప్పండి, చాలా మంది అడుగుతున్నారు దాని నుంచి. లేదండి, వారమే తీసేస్తున్నానని చెప్పండి, ఏం పర్లేదు. ఏంటి సార్? ఈ వారమే తీసేస్తున్నాను, విక్టరీ ఎనీవే తజ్జం అయిపోయింది కాబట్టి. ఓకే, అంటే ఏం లేదు, కాంగ్రెస్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు అలాగే అన్నారు, అందుకని మిమ్మల్ని కూడా ఇలా చూస్తారు క్రిస్మస్ రోజు, చాలా మంది ఇందాక నుంచి ఆయన ఫస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయమని అంటున్నారు. చెప్పాలి కుటుంబరావు గారు, చెప్పాలి చెప్పాలి, 1 వీక్ అట. ఏం లేదండి, పర్టికులర్ రీజన్ ఏమి లేదు, ఖచ్చితంగా మళ్ళీ ఈ వారంలో తీసేయటం జరుగుతుంది, మళ్ళా తర్వాత కూడా మళ్ళా పెంచడం కూడా జరుగుతుంది, కామన్ ఇది. సంవత్సరానికి ఒకసారి పెంచుతూనే ఉంటాను అట్లా, అంతేగాని పర్టికులర్ ఇదం లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇష్యూ తోటి కానీ దాంతో కంపారిజన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక బాలకోటయ్య గారు మాట్లాడినప్పుడు కానీ, ఇటు అంకమరావు గారు మాట్లాడినప్పుడు కానీ కపుల్ ఆఫ్ ఇష్యూస్ అండి తెర మీదకి వచ్చినాయి. అది ఫస్ట్ ఆ ఈ పాయింట్స్ చెప్పే ముందుకు వెళ్తా కూడా. ఇప్పుడు ఏదో పీకే గారు గెలిచే పార్టీ సైడే వస్తారా అనేది కూడా ఒక అపోహ. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన బీజేపీని ఇటు బీహార్ లో నితీష్ కుమార్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ కన్సల్టెన్సీ చేశారు కాంగ్రెస్ కి, గెలవల కాంగ్రెస్ అప్పుడు చాలా ఘోరంగా ఓడిపోయింది కూడా. కాబట్టి ఎవ్రీ టైమ్ వెళ్ళిన రాష్ట్రం గెలుస్తుంది లేకపోతే అటేపే ఆయన మొగ్గు చూపుతారు ముందే అని చెప్పేసి కూడా అనుకోవటం ఫూలిష్నెస్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక్కటి, ఈ హాజ్ ద బెస్ట్ స్కిల్ సెట్, ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే ఇండస్ట్రీకి అనమాట ఫౌండేషన్ వేసిన మనుషుల్లో ఆయన, ఆయన టీం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే సునీల్ కనుగోలు అవనియండి, ఇటు రాబిన్ శర్మ అవనియండి, మిగతా చాలా మంది కూడా శంతాను సింగ్ అని ఇట్లా అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అందరు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కన్సల్టెన్సీ చేస్తున్న ఐపాక్ టీమ్ లో రిషి కూడా అక్కడ ఆయనే. కాబట్టి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అన్ను, ఎందుకంటే టుడే దట్ ఈస్ అన్ ఇండస్ట్రీ, ప్రతి ఒక్కళ్ళు అవసరం. ఇప్పుడు ఒక సినిమా ఉందండి, ఆ సినిమాకి దర్శకుడికి పేరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దర్శకుడి కోసమే వెళ్ళరండి, రాజమౌళి గారి కోసం ఎంతమంది వెయిటింగ్ ఉంటారు ప్రొడ్యూసర్లు, కానీ అందరికీ ఆయన పనిచేస్తాడా? రాజమౌళి గారు పనిచేయడు కదా. అట్లానే ఒక కన్సల్టెంట్ పేరు తెచ్చుకున్న తర్వాత కన్సల్టెంట్ డిస్క్రిప్షన్ ఎవరితో పనిచేయాలనేది, ఆయన ఎప్పుడు పనిచేస్తారు, ఒక బ్యాంకబుల్ స్టార్ ఉంటే ఆ దర్శకుడు ఆ స్టార్ తోటి సినిమా తీయటానికి ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఓ పొలిటికల్ కన్సల్టెంట్ కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతాడు, ఖచ్చితంగా అనమాట ఆపర్చునిటీ ఎక్కడుంది అనేది చూసే మొగ్గు చూపుతాడు. ఇప్పుడు మాకు ఆల్రెడీ కన్సల్టెన్సీ ఇస్తున్న రాబిన్ శర్మ గారు ఉన్నారు, హీఈస్ ఆల్రెడీ అడ్వైజర్ టు కాన్రాడ్ సంగ్మా కూడా, మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా తిరిగి రావటానికి కారకులు కూడా రాబిన్, అందులో క్వశ్చన్ లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా రాబిన్ శర్మ గారు ఇస్తున్నారు కన్సల్టెన్సీ, అంటే చిన్న కన్సల్టెంట్ కాదు కదా రాబిన్ గారు కూడా. ఇప్పుడు రాబిన్ గారితో పాటే శంతాను ఉన్నాడు, మొన్నటి వరకు శంతాను పీకే గారితోటే ఉన్నట్టు, జనసురాజ్ స్టార్టింగ్ లో కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి యు సీ కన్సల్టెంట్స్ యాస్ ఎన్ ప్యూర్ బిజినెస్ గాని కార్పొరేట్ గాని దేనికైనా సరే ఒక బిజినెస్ గ్రో అవ్వటానికి లేకపోతే ఒక స్ట్రాటజీ అమలు చేయటానికి హెల్ప్ చేయగలే ముఖ్య పర్సన్ కిందే చూడాలి, అంతేగాని ఏదో ఒక మ్యాజిక్ కార్డ్ లాగా వాళ్ళు వస్తే గనక మొత్తం అన్ని సెట్ చేసేస్తారు అని అనుకోవటం మాత్రం ఫూలిష్నెస్ అన్నమాట. అదొకటి పాయింట్. రెండోది, ఇప్పుడు బాలకోటయ్య గారు కూడా అన్నారు, సరే వారి ఇష్టము కాదా ఏంటి అనేది కూడా పక్కన పెడితే, ఇప్పుడు ఒక్కటండి, చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ఆగమ్య గోచరం అయిపోయింది, అందుకని చెప్పేసి తిరిగి అట్లీస్ట్ గాడిలో పెట్టాలి అని అంటే గనక తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి, అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి ఈ రాష్ట్రాన్ని సెట్ చేయటానికి అన్నమాట ఒక రోడ్ మ్యాప్ అంటూ వేసేటప్పుడు ఆ రోడ్ మ్యాప్ కి
పది మంది అవసరం ఉంటే అందరిది కూడా ఏ భేషజాలకు పోకుండా అన్నమాట హెల్ప్ తీసుకుని కానీ అసిస్టెన్స్ తీసుకుని కానీ చేయటం విధంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజీలో ఇది ఒక పార్ట్ అన్నమాట వ్యూహరచన అనేది. ఇవాళ చాలా మంది నాకు 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడైతే వెనక పీకే అప్రోచ్ అయ్యారు అని చెప్పేసి అని గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫోటోల దగ్గర నుంచి ఇది పడినప్పుడు ఇంకా సింగిల్ డిజిటే వస్తుంది వైఎస్ఆర్ సిపికి అని చెప్పేసి అని ముందే మొదలు పెట్టేశారు కూడా. ఎందుకంటే మీరు రిపీటెడ్ గా ఇవాళ ప్రోగ్రామ్ లో 3 సార్లు 4 సార్లు అన్నారు, మాంత్రికుడికి తెలుసు ఏంటి ప్రాణం ఎక్కడుంది అని చెప్పేసి అని అనమాట, రాజుది చిలకలం ఉందా లేకపోతే ఎట్లా అని. సేమ్ థింగ్ అనమాట ఇవాళ ఈయన అవునన్నా కాదన్నా ఐపాక్ 5 సంవత్సరాలు వాళ్ళకి కన్సల్టెన్సీ ఇచ్చింది, ఈయన శిష్యులే అందులో కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈయనకి ఉంటుంది. ఆయన అదంతా షేర్ చేస్తాడా లేదా మనతో పక్కన పెట్టినా ఆయన రీసెంట్ కమెంట్స్ అర్థమైపోయింది. ఆయన ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పైన, ఫామ్ చేసుకున్న తర్వాతే మనం ఎప్పుడు వచ్చేయారో ఆటోమేటిక్ గా రైట్ సార్ రైట్ మనం కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అంతే అది. అందులో కానీ మరి ఎక్కువగా భూతార్థం పెట్టేసి ఇందులో చూడాల్సిన అవసరం లేదని అయితే నేను అంటాను. తెలుగుదేశం పార్టీ చూస్తాంది, చంద్రబాబు నాయుడు గారు చూస్తాంది, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఏ చర్య తీసుకోవాలన్నా ఏ స్టెప్ తీసుకోవాలన్నా వెనకాడము అని చెప్పేసి మరీ మరీ చెప్తున్నాను. అంకం రావు గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి.